బట్టి కూడా ఆ వ్యక్తుల్ని బట్టి అంటే చాలా ఒకప్పుడు స్వాతంత్రం సమరయోధుల్లో ఉన్న సమయం కాదు ఇది చాలా కుంచిత తక్కువ స్థాయి ఆలోచన విధానంతో ఉన్న ప్రపంచం ఇది దాని తగ్గట్టుగానే మనం ఎంతో కొంత మనవాడు మంచివాడా లేదా అనే కంటే కూడా గుణప్రధానం కాదు కులప్రధానం అయిపోయింది ఇక్కడ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసే సమయంలో గుణప్రధానం కానీ ఎన్నికల దగ్గరికి వచ్చేటప్పటికీ కుల ప్రభావం ఎక్కువ ఉంటుంది ఈ నేపథ్యంలో వీటి మీద ఆధారపడి ఉన్న పార్టీలు దాంట్లో వైసీపీ గురించి మనం చెప్పుకోవాల్సింది మనం ప్రముఖంగా చెప్పుకోవాలి అంటే కులాలని విభజించే పాలించాలనేది వాళ్ళది జనసేన ఆవిర్భావానికి ముందు నుంచి కూడా దాదాపు 2003 నుంచి కూడా నా సన్నిహితులు కానీ నా స్నేహితులు కానీ బహుజన సిద్ధాంతాన్ని ప్రతి దగ్గరుండి తీసుకెళ్లిన వాళ్ళు దాంతో మమేకమైన వాళ్ళు దళిత సాహిత్యంతో దళిత వాదంతో దళిత వెనుకబాటుతనం మీద ఉన్న నా సన్నిహితులు కానీ నా స్నేహితులు కానీ అలాగే మిగతా అగ్రవర్ణాల్లో కూడా ఈ కరప్షన్ మీద వీటి మీద అసలు కులాల గొడవలు ఏంటి అనేది దీని మీద చాలా సంపూర్ణ ఉద్దేశం అవగాహన ఉన్న స్నేహితులు సన్నిహితులు వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని చాలా దాదాపు 2.5 దశాబ్దాలు ఎక్సైజ్ తర్వాత జనసేన అంతకుముందున్న రాజకీయ అనుభవం తర్వాత 2014లో ప్రారంభించినప్పుడు మన 7 సిద్ధాంతాలు ఒకటి కులాల ఐక్యత అనేది ఆ కులాల ఐక్యతని ఎందుకు బలంగా ప్రతిపాదించామంటే కుల నిర్మూలన జరగడానికంటే ముందుగా ఎట్లు కనీసం కులాల ఐక్యత ఉండాలని కోరుకునేవాడు అంబేద్కర్ గారు ప్రతిపాదించింది కుల నిర్మూలన జరగాలి అని దానికి మొదటి అడుగే కులాల ఐక్యత అంతేగాని ప్రతి కులాన్ని కొద్దిమంది విడతీసి లేదు 1-2 కులాలని వాడుకుని రాజకీయాలు చేసుకుందాం అనుకున్నప్పుడల్లా ఈరోజున సమస్యలు ప్రతి కులాన్ని దానికి ఒక కార్పొరేషన్ పెట్టేసి లేదంటే ఇది కొన్ని కులాలకి పరిమితం చేసే రాజకీయాన్ని అసలు ఇవన్నీ మానేసి డబ్బు ప్రాధాన్యంగా అయిపోయిన రాజకీయాలు దాంతో కులాన్ని ముడిపెట్టేలా చేసి ఇది ఎప్పటికీ ఒక తెగని సమస్యలా చేసినప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో కులాల ఐక్యత కోరుకుంటూ ఇంత యువతలో 2014లో ఇంత ఆడపడుచులో అభిమాన బలం ఉండి కేవలం ఓట్లు ఆంధ్రప్రదేశ్ బాగుండాలి నేను కుల రాజకీయం చేయకూడదు నేను 10 మంది మనందరం కూడా ఒక పని చేయాలంటే అన్ని కులాలు మన దగ్గరికి వస్తేనే మన చేతికి ఒక ముద్ద వస్తుంది మన నోటికి ఒక ముద్ద అందుతుంది ఎవరు డబ్బు సంపాదించాలన్నా ఎవరు చిన్నపాటి ఉద్యోగం చేసుకోవాలన్నా చాలా కులాలు కలిస్తే కానీ ఒక పని కదలదు ఈ సమాజంలో కానీ దురదృష్టం ఓట్లకు వచ్చేటప్పటికి మనందరం కుల ప్రభావాలకి లోనవుతుంది సమాజం దీన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా 2014లో ఆంధ్రప్రదేశ్ రాజకీయ విభజన సమయంలో నష్టాన్ని చూసి ఎక్కడో చోట ఈ కుల ఘర్షణలు ఆపాలి ఈ కుల ప్రభావితమైన రాజకీయం ఆగాలనే ఉద్దేశంతో కలిసి పనిచేయాలనే ఉద్దేశంతో ఆ రోజున భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతో చేయడం జరిగింది కానీ ఈ రోజున వైసీపీ ఈ కోనసీమ అల్లర్లు సృష్టించిన విధానం మటుకు చాలా చాలా బాధాకరం చాలా విచ్ఛిన్నకరమైన ధోరణి ఇది ఈ కోనసీమ అల్లర్లని ఇది బహుజన సిద్ధాంతాన్నిపైన దాడిగా మేము జనసేన చూస్తున్నాం బహుజన ఐక్యత మీద దాడిగా చూస్తున్నాం ఎందుకంటే కోనసీమలో ఎప్పుడు కూడా మా నాయకులందరికీ తెలుసు నేను స్వయంగా కోనసీమలో 14-15 రోజులు 2 వారాల పైన ఉన్నవాడిని నేను 2018లో